హాయ్ యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ష సాయి పైన అత్యాచార కేసు నమోదైనప్పటి నుంచి కూడా మీడియా ముందుకు అతను రాలేదు జస్ట్ ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టి వదిలేశాడు అయితే పోలీసులు కూడా గాలిస్తున్నారు అయినా దొరకట్లేదు అని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి హర్షద్ సాయి ఎక్కడికి వెళ్లారు ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది సో ఇదే అంశం డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరిమి గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సో హర్ష సాయి ఇప్పుడు దుబాయ్ పారిపోయాడు అక్కడ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన మాఫియా వాళ్ళు అతన్ని ఈ షెల్టర్ ఇచ్చారని చెప్పేసి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది అందుకే పోలీసులు గాలిస్తున్న అతను దొరకట్లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు మరి ఈ వైరల్ అవుతున్న వార్తలు వాస్తవం ఉందంటారు నిజంగా దుబాయ్ పారిపోయాడ మరి ఇప్పుడు పట్టుకొచ్చే అవకాశం కనిపిస్తుంది అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది అతను హర్షస్థాయి వెళ్ళిపోయిన దగ్గర నుంచి మూడు నాలుగు రకాల రూమర్లు అయితే వస్తున్నాయి ఈ కేసు ఎప్పుడైతే అతని మీద నమోదైందో అప్పుడే అతనికి సంబంధించి వైజాగ్లో కావచ్చు హైదరాబాద్లో కావచ్చు అతనికి సంబంధించిన ప్లేసెస్లో పోలీసులు ఆ సెర్చింగ్ అయితే చేశారు కానీ అతను ఎక్కడ దొరకలేదు అతనితో పాటు అతని తండ్రి కూడా కనిపించకుండా పోయాడు అతని ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ ఇది పరిస్థితి కానీ అప్పుడప్పుడు అతను సోషల్ మీడియాలోకి ఎడిటెడ్ ఆడియోస్ మాత్రం రిలీజ్ చేస్తుంటాడు సో అతను ఎక్కడో చోట ఉండి ఇది అంతా గమనిస్తున్నాడు మొత్తం ఫాలో అవుతున్నాడు న్యూస్ కావచ్చు ఎవ్రీథింగ్ అనేది క్లియర్గా తెలుస్తుంది తన మీద ఉన్న నెగిటివిటీని పోగొట్టుకోవడానికి ఇలాంటి యాంగిల్ ఒకటి ఫాలో అవుతున్నాడు తెలివిగా అనేది కనిపిస్తుంది పైగా అతనితో అతనితో సినిమా తీసి నష్టపోయిన కో ప్రొడ్యూసర్లు కూడా మీడియా ముందుకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అతను మా రైట్స్ అన్నీ కూడా అతను కొట్టేయడానికి ప్లాన్ చేశాడు బెదిరిస్తున్నాడు రకరకాలుగా ఇలాంటి సందర్భంలో నిజానికి వాళ్ళు భయపడుతున్నారు హర్ష సాయి వల్ల మాకు ప్రమాదం ఉంది అని చెప్పి కానీ అతను మాత్రం ఏమీ భయపడడం లేదు అతను వాళ్ళ మీద బెదిరింపులు వచ్చాయి రకరకాలుగా మిమ్మల్ని ఇది చేస్తాం అది చేస్తామని చెప్పేసి భయపడితే వాళ్ళు మీడియా ముందుకు వచ్చారు కానీ ఇతను ఏమయ్యాడు అర్థం కావట్లేదు అంటే దాక్కుని కూడా ఇబ్బంది పెట్టగలిగే సత్తా నెట్వర్క్ ఇతనికి ఉందన్నట్టుగా కనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే మరి ఎక్కడ దాక్కున్నాడు ఎక్కడున్నాడు అనేది ఒక ప్రశ్న అయితే దీంట్లో సమాధానాలుగా రెండు మూడు రక రకాల అంశాలు ముందుకు వచ్చాయి దాకా వచ్చేసి అతను నాన్ వెజ్ అనే ఒక యూట్యూబర్ దగ్గర తలదాచుకున్నాడని వార్తలు వచ్చాయి నాన్ వెజ్ అందరికీ తెలిసిందే అతను అన్వేష్ అనే అంటే నాన్ వెజ్ అనే ఛానల్ ఉంది ఆ ఛానల్ ద్వారా అతను ఇంటర్నేషనల్ టూరిజం ఇదిలో మొత్తం తిరుగుతూ ఆ టూరిస్ట్గా అక్కడ ప్రాంతాల విషయాలన్నీ కూడా బయట పెడుతూ బాగా ఫేమస్ తెలుగులో హర్ష సాయి అన్వేష్ వీళ్ళిద్దరే ఎక్కువ ఫేమస్ మన తెలుగు యూట్యూబ్లో సో ఇతను గతంలో కూడా హర్ష సాయికి సంబంధించిన అనేక విషయాల్లో నెగిటివ్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అటువంటిది ఇతని దగ్గరికి ఎందుకు వెళ్తాడనే ఒక ప్రశ్న రెండోది వచ్చేసి ఈరోజు హర్ష సాయి దుబాయ్ వెళ్ళి ఉండొచ్చు హర్ష సాయి దుబాయ్లో ఉంటే ఇట్లా ఆ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ఉన్నారో ప్రొవైడ్ చేసిన వాళ్ళు ఆ బెట్టింగ్ యాప్స్ మాఫియా ఉందో వాళ్ళు హర్ష సాయికి ఆశ్రయం ఇస్తున్నారు అతన్ని కాపాడుతున్నారు అన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి అయితే దీంట్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి ఏంటి అని గమనించి చూస్తే రెండు కూడా నిజం అనిపించట్లేదు రెండిట్లోనూ కొన్ని రకాల ఇది అయితే ఉంది అంటే పూర్తి స్థాయి నిజాలు కాదు కానీ పాక్షికమైన నిజం ఉంది ఇప్పుడు నాన్ వేషన్ అయితే అసలు ఏమాత్రం వెళ్ళే అవకాశం లేదు హర్ష సాయి ఎందుకంటే అసలు హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ద్వారా దోచుకుంటున్నాడు కోట్ల కొద్ది డబ్బులు దండుకుంటున్నాడు అమాయకులను బలి తీసుకుంటున్నాడు అని చెప్పేసి అసలు మొట్టమొదట బయట పెట్టి అనేక సందర్భాలు స్ట్రీమింగ్ చేస్తూ వచ్చాడు తన ఛానల్స్లో నాన్ వేషన్ కాబట్టి హర్ష సాయి మీద మొదటగా ఇటువంటి ఆరోపణలు చేసి అతనికి నెగిటివిటీ క్రియేట్ చేసిందే ఇతను కాబట్టి అతనికి ఆశ్రయం అనుకోవడం భ్రమ ఇప్పుడు కూడా హర్ష సాయి విడుదల చేసిన ఆడియోస్ లో నేను పది కోట్లు తీసుకుంటాను అంత తీసుకుంటాను ఇంత తీసుకుంటాను నా లింక్స్ నేను పెట్టి తీరుతాను అని చెప్పేసి అతను సమర్థించుకుంటూ వస్తున్నాడు ఇటువంటి సమర్థించుకునే వ్యక్తిని తను ఎంకరేజ్ చేస్తానని అనుకోవడానికి ఛాన్సే లేదు రెండోది అంత అమాయకుడు కూడా కాదు హర్షిసాయి అంటే బయట ఎవరి దగ్గర తలదాచుకోవాలో తెలియని అంత అమాయకుడు కాదు ఈ దేశం దాటడమే పెద్ద సమస్య కానీ దాటిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు అతనికి ఉండే నెట్వర్క్ని బట్టి లేదా పాస్పోర్ట్కి ఉండే ఇదిని బట్టి వీసాకుండే ఇదిని బట్టి అతను తలదాచుకోవడానికి వేరే మార్గాలు బోల్డ్ ఉంటాయి ఈ దేశం నుంచి ఆర్థిక అవకతవకలు చేసి తప్పించుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు వాళ్ళు ఇప్పటికీ దొరకలేదు అంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలియదా వాళ్ళ ఆచూకీలు కనుక్కోలేకపోతున్నారంటే అది కాదు ఇంటెలిజెన్స్ దావోది భరి ఆచూకీలు కనుక్కోగలరు తర్వాత పెద్ద పెద్ద టెర్రరిస్టులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఆచూకీలు కూడా కనుక్కోగలిగిన వాళ్ళు పక్క దేశాల్లో దర్జాగా సూట్లు వేసుకొని క్రికెట్ స్టేడియాలకు వెళ్ళేవాళ్ళు లేకపోతే పబ్బులకి క్లబ్బులకి వెళ్తున్న ఈ ఆర్థిక నేరగాల ఆచూకీలు కనుక్కోలేరా ఈజీగా కనుక్కోగలరు అయినా సరే మన దేశం నుంచి వెళ్ళి పట్టుకోవడానికి తగిన నెట్వర్క్ లేకపోతే తగిన విదేశాలతో ఉండే ఒప్పందాలు కొద్దిగా సమస్యగా మారుతూ ఉంటాయి కాబట్టి బయట దేశాలకు వెళ్ళిపోయిన తర్వాత లగ్జరీగా దర్జాగా బతకగలుగుతుంటారు అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి హర్ష సాయి ఇక్కడ నుంచి వెళ్ళడానికి పెద్ద కష్టపడాలి కానీ వెళ్ళిన తర్వాత ఇంకా కష్టమేమీ లేదు కాబట్టి నా అన్వేషణ దగ్గర ఉంటాడు అనేది తప్పు ఓకే ఇంకా రెండోది వచ్చేసి ఇతను ఇతను ఆల్రెడీ డబ్బులు కోట్ల రూపాయలు వీళ్ళ నుంచి తీసుకుంటున్నాడు ఏ సంస్థలైతే ఆ బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఇతని అప్రోచ్ అవుతున్నాయో ఇతని ద్వారా లాభపడుతున్నాయో వాళ్ళ దగ్గర నుంచి కాబట్టి ఇవన్నీ కూడా ఇండియాలోనే ఉండి ఆపరేట్ చేస్తాయనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే ఇల్లీగల్ యాప్స్ అనేవి బయట నుంచి కూడా ఆపరేట్ అవ్వచ్చు అటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇతను దుబాయ్ పారిపోతే అక్కడ చట్టాల ప్రకారం మళ్ళీ ఇతన్ని మన పోలీసులు వీళ్ళు పట్టుకొని తెచ్చే అవకాశం ఉండదు సో దీన్ని బేస్ చేసుకుని అతను దుబాయ్ పారిపోయి ఉండొచ్చు అక్కడ ఇతనికి షెల్టర్ ఇవ్వడానికో లేకపోతే అన్ని విధాలుగా సపోర్ట్ చేయడానికి ఈ బెట్టింగ్ మాఫియా ఏదైతే ఉందో వీళ్ళు సహకరిస్తున్నారన్నట్లుగా కనిపిస్తుంది సినారియం కానీ ఇది ఇది కూడా నమ్మశక్యంగా కాలేదు ఎందుకంటే దుబాయ్ వెళ్ళగలిగిన వాడికి అక్కడ ఉండటం తెలియకుండా ఉండదు సీక్రెట్గా ఉండడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి దానికి వాళ్ళ దగ్గర వాళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి కూడా లేదు అతను ఇది ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకవేళ మరి వాళ్ళు సపోర్ట్ చేసే అవకాశం లేదా అంటే ఆ అవకాశం అయితే ఉంది హర్షస్థాయికి ఉన్న తెలివితేటలను బట్టి అతనికి ఉండే నెట్వర్క్ను బట్టి హర్షస్థాయికి అవసరం రాదు అనేది మన ఒపీనియన్ ఓకే కానీ ఒకవేళ హర్షస్థాయి హెల్ప్ తీసుకుంటే చేయడానికి వాళ్ళు సిద్ధంగానే ఉంటారు వాళ్ళు హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చి ఉండొచ్చు కూడా ఎందుకంటే వాళ్ళు చేస్తుందే ఇల్లీగల్ పని ఏదో రకంగా జనాల దగ్గర డబ్బులు దండుకోవాలి అని చెప్పేసి మన కోర్టులను కూడా చీట్ చేసి వాళ్ళ యాప్ని మనుగోల్లోకి తెస్తున్నారు ఇంత తెలివిగా వ్యవహరించే వీళ్ళు ఎ ఎలా అతన్ని కాపాడుకోవాలి వాళ్ళకు లాభపడే అతన్ని రక్షించుకోవాలనే తెలివితేటలు కూడా వాళ్ళకు ఉంటాయి ఈ విషయాన్ని మనం ఏమాత్రం కొట్టిపారేలేం కాబట్టి హర్ష సాయి ఒకవేళ అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆశ్రమాన్ని ఇచ్చే ఛాన్స్ అవుతుంది కానీ అతను ఇటువంటి ఛాన్స్ కూడా తీసుకుంటాడని మనం నమ్మలేం మరి ఎక్కడున్నాడని చూస్తే ఖచ్చితంగా విదేశాల్లోనే ఉండుంటాడు అది దుబాయ్ లేకపోతే మరో కంట్రీ ఆఫ్రికన్ కంట్రీసా లేకపోతే ఇటువైపు యూరోపియన్ కంట్రీసా ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీసా ఎక్కడ ఉంటారనే చెప్పలేం కానీ మొత్తానికి ఫారిన్లో ఉన్నమాట అయితే వాస్తవమే ఎందుకంటే మన దగ్గర ఉంటే అతన్ని పట్టుకోవడం ఈజీనే అవుతుంది ఎందుకంటే అతను అప్లోడ్ చేసే ఏవైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అప్లోడ్ చేస్తున్న ఐపీ అడ్రస్లు కావచ్చు వీటిని బట్టి పోలీసులు సైబర్ పోలీసులు ఈజీగా ట్రేస్ చేసి అతను లొకేషన్ని పట్టుకోగలుగుతారు ఆ అవకాశం దొరకట్లేదు అంటే ఖచ్చితంగా అతను వేరే దేశాల నుంచే ఇదంతా ఆపరేట్ చేస్తున్నాడు అన్నట్లుగా ఉంది సినారి ఓకే అంటే ఎంతకాలంలో విదేశాల్లో దాక్కుంటాడు అతనికి ఒక సినిమా రిలీజ్ కావాల్సి ఉంది అతనికి ఇక్కడే ఉండే అవకాశం ఉంది సో అంటే ఇక్కడికే రావాల్సిన అవసరం ఉంది మరి వచ్చినప్పుడు మళ్ళీ దొరికిపోతాడు కదా అంటే ఇది ఏదో కొలిక్కి తెచ్చేంత వరకు అతను దొరికిపో దొరకపోవచ్చు రాకపోవచ్చు ఎందుకంటే ఇది అతను రాకపోవడానికి లేదా మళ్ళీ రావడానికి గల అవకాశాలు మనం గమనించి చూస్తే అతను ఖచ్చితంగా వస్తా కాకపోతే ఎప్పుడు వస్తాడంటే ఈ కేసులో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి ఒక మహిళకు సంబంధించిన లైంగిక ఆరోపణల కేసు రెండోది వచ్చేసి ఆర్థిక మోసం కేసు సో ఈ రెండు కేసులు వేరువేరుగా చూడాలి కలిపి చూడడానికి కూడా లేదు ఎందుకంటే ఈ ఆర్థిక మోసం కేసులో ఆ అమ్మాయి నా రెండు కోట్లు తీసుకున్నాడు రెండోది వచ్చేసి ఆ రైట్స్ నాకు ఇవ్వమని చెప్పేసి లైంగిక పరమైన ఇవన్నీ చూపించి బెదిరిస్తున్నాడు అని చెప్పేసి అందే ఒకవేళ అతను రైట్స్ అడగకపోయి ఉంటే ఈ అమ్మాయి కంప్లీట్ చేయకపోయి ఉండేదా అనే డౌట్ అయితే ఇక్కడ వస్తుంది అంటే ఆ రైట్స్ కోసం అతను ఆవిని బలవంత పెట్టకపోయి ఉంటే ఆ వీడియోలు చూపించి బెదిరించకపోయి ఉంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఏ సంఘటనలైనా సరే లైంగికపరమైన సంఘటనలు సంఘటనలైనా సరే ప్రజలకు తెలియకుండా అలాగే ఉండేవా అనే ప్రశ్న అయితే వస్తుంది ఇక్కడ కాబట్టి ఆవిడ తను పోగొట్టుకున్న డబ్బును మళ్ళీ రికవరీ చేసుకునే పనిలో ఉండటానికి ఆవిడ ప్రయత్నించారు ఇప్పుడు అదే యాంగిల్లో కేసు కూడా పెట్టారు ఒకవేళ హర్షేసాయి ఏదో ఒక బేరం మాట్లాడుకోనో లేకపోతే ఏదో రకంగా ఫైనాన్షియల్గా సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ అవకాశాలు ఏర్పడతాయి ఖచ్చితంగా అటువైపు నుంచి ఆ అవకాశం ఏర్పడి తీసుకొని అప్పుడు అతను వచ్చే అవకాశం ఉంది పైగా ఇది కోర్టులో ఆల్రెడీ విచారణకు వెళ్తుంది ఆ విచారణలో కోర్టు అతన్ని పోలీసులు పట్టుకొని హాజరుపరచని అని చెప్తే పోలీసులు ఆ ప్రయత్నంలో ఉంటారు కాబట్టి ఈ ప్రాసెస్లోనే ఈమె కేసు వెనక్కి తీసుకోవడానికి ఇతను ఏం చేయాలో అవన్నీ చేస్తాడు దీనిలో డౌటే లేదు ఇంకా సినిమా అంటారా ఆ సినిమాకి ఇతను సొంతంగా పెట్టుకున్న తక్కువ ఆవిడ పెట్టింది ఎక్కువ అలాగే వేరే కోపొడిసర్లు కూడా ఉన్నారు ఏదైనా నష్టపోతే వాళ్ళు నష్టపోతారు కానీ ఇతనేమో నష్టపోడు కాబట్టి అంత ధైర్యంగా అతను ఈ సినిమా విషయంలో బేరాలు మాట్లాడడానికి వెళ్ళాడు ఇప్పుడు తన సొంత డబ్బు అయితే రైట్స్ తనతో తనతో పాటు ఉంటాయి కానీ అటువంటి అవకాశం లేదు వేరే వాళ్ళ డబ్బు కాబట్టి రైట్స్ కోసం అతను బెదిరించాడు ఇది ఇక్కడ కనిపిస్తున్న వాస్తవం ఒకవేళ ఈ సినిమా కాకపోతే మళ్ళీ ఇంకో సినిమా చేస్తాడేమో దాంట్లో అతనికి ఏం డోకా ఉండదు కాకపోతే ఇప్పుడు తెచ్చుకున్న బ్యాడ్ నేమ్ మాత్రం అతనికి నిలిచిపోతుంది ఆ తర్వాత అతను ఏదైనా చేయాలనుకున్నా ప్రజలు ఎంతవరకు మద్దతు తెలియజేస్తారు అతని సబ్స్క్రైబర్స్ అతను కాపాడుకోగలుగుతాడా లేదా ఇవన్నీ డిఫరెంట్ క్వశ్చన్స్ లేదు పోలీసులు పట్టుకొని శిక్ష విధించేంత వరకు పోరాడతారా అంటే అది జరగాలన్నా సరే కోర్టు అతని మీద ఎటువంటి విచారణ చేస్తుంది అతని నుంచి ఆ పెనాల్టీ వాళ్ళకి కట్టిస్తుందా లేదా ఇవన్నీ చూడాల్సిన పరిస్థితి ఉంది ఈ లోపే సెటిల్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే చాలా కేసులు ఈ విధంగానే ముగిసిపోయినాయి కాబట్టి ఇది కూడా అటువంటి పద్ధతిలోనే ముగుస్తుంది అని నాకు అనిపిస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ